హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రెనాల్డ్ ట్రైబర్ లుక్స్ గురించి మాట్లాడబోతున్నాం. మనం ఇన్సైడ్ చూస్తే ఇలా ఉంటుంది. స్టేరింగ్, 8 ఇంచెస్ టచ్ స్క్రీన్, డాష్బోర్డ్స్, ఏసీ ఈవెంట్స్, పుష్ బటన్, ఏసీ నాబ్స్, ఓవరాల్ లుక్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఇందులో ఏంటంటే మనం సెకండ్ రోలో వెళ్తే ఇలా ఉంటుంది. మనం ఎక్కి కూర్చుందాం. కూర్చున్న తర్వాత ఫ్రంట్లో ఇలా కనిపిస్తుంది. లెగ్ స్పేస్ ఓకే. సో నేను 5'10" ఉంటాను. నా లెగ్ స్పేస్కి ఫ్రంట్ సీటింగ్కి నా స్పేస్ చాలా బాగుంది. థర్డ్ రోకి వెళ్ళి మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం. థర్డ్ రో వెళ్ళాలంటే మనకు ఇక్కడ పుష్ బటన్ ఉంటుంది. అది మనం ఫోల్డ్ చేయగానే సీటింగ్ కూడా ఫోల్డ్ అయ్యి మనం బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు మనకు ఈ మిడిల్ సీట్స్ అనేది కొంచెం ఫ్రంట్లో అనుకోవాలి, లేకపోతే మనకు బ్యాక్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బ్యాక్ నుంచి ఇలా ఉంటుంది. కొంచెం మిడిల్ సీట్ కొంచెం ముందర అనుకుంటే మనకి ఏంటంటే ఫ్రీగా కూర్చోనికి ఈజీగా ఉంటుంది. మనం డిక్కీలో స్పేస్ చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ నేను ఒక బ్యాగ్ పెట్టాను, దా బ్యాగ్ చూస్తేనే ఇలా ఉంటుంది స్పేస్. సీట్లు ఫోల్డ్ చేసిన తర్వాత మనకు 625 లీటర్స్ గుడ్ స్పేస్ అనేది ఉంటుంది. సీట్స్ ఫోల్డ్ చేస్తే, ఫోల్డ్ చేయకపోతే మనకు 85 లీటర్స్ దాకా పడుతుంది. ఇలా ఉంటుంది అవుట్ లుక్స్. బ్యాక్ సైడ్ లుక్స్ ఇలా ఉంటున్నాయి. ఫ్రంట్లో ఇలా ఉంటుంది. ఇండికేటర్స్, పార్కింగ్ ఇండికేటర్స్ ఇలా ఉంటాయి. దీని ఫ్యూచర్స్ అనేది ఇది సైడ్ మిర్రర్స్ అండ్ గ్లాసెస్ స్విచ్, ఇండికేటర్ స్విచ్ అక్కడ ఇచ్చాడు. పుష్ స్టార్ట్ బటన్ మనం చూస్తే ఇక్కడ ఉంటుంది. మనం క్లచ్ వత్తిన తర్వాత పుష్ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ రెనాల్ట్ అని స్క్రీన్ మీద కనిపిస్తున్నది. మనం రివర్స్ వెళ్తున్నాం. ఇందులో రివర్స్ కెమెరా కూడా అటాచ్డబుల్ ఉన్నది. మనం రివర్స్లో వెళ్తుంటే కెమెరా ఫుటేజ్ అనేది మనకు కనిపిస్తుంటుంది. సింపుల్గా ఉంటుంది. కొంచెం రివర్స్ వెళ్ళిన తర్వాత మనం షార్ట్ రైట్ వెళ్ళొచ్చిన తర్వాత మిగతా విషయాల గురించి నేను చెప్తాను. షార్ట్ రైడ్లో మనకు ఈజీగా మనము సెకండ్స్లో 80+ తాడుతుంది.
టూ గ్లోవ్ బాక్స్ ఇచ్చారు, ఫస్ట్ అండ్ సెకండ్ స్పేసర్ టూ. ఇట్లో చాలా బాగుంది. ఇక్కడ ఏసీ నాబ్స్, ఏసీ నాబ్స్, పుష్ షార్ట్ బటన్ ఇక్కడ ఇచ్చాడు. ఆ బటన్ ఏందో నేను నెక్స్ట్ రోల్లోకి వెళ్ళినాక చెప్తాను. అది కూల్ బాక్స్ అండ్ బాటిల్ హోల్డర్. చేంజ్ కానీ మన వాలెట్స్ కానీ పెట్టుకోనికి ఆక్స్ఫైర్ ఇంక్. మనం మీటర్ చూస్తే ట్రిప్ మీటర్స్, మన ఏ రేంజ్ వెళ్తున్నాము స్పీడో మీటర్ ఉంటుంది. రేంజ్ అయినా వెళ్తున్న ఎంత మైలేజ్ ఇస్తున్నాయని చూపిస్తుంది. మొత్తం డిజిటల్ మీటర్. ఇలా ఉంటుంది సైడ్ మిర్రర్స్, బటన్స్ ఉంటాయి, ఆటోమేటిక్ గ్లాస్ బటన్స్ ఉంటాయి. ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి. ఇంకా మనం ఇందులో ఫీచర్ అదైతే మీకు చూపించాను, పుష్ షాట్ బటన్. మనం సెకండ్ రో వెళ్తాం. సెకండ్ రోలో మీకు ఒక డిఫరెంట్ ఆ బటన్ ఏందో మీకు ఏందో చూపిస్తాను ఇప్పుడు. అది ఏసీ నాబ్. ఇక్కడ ఏసీ ఎక్కడ ఉందనుకుంటే సైడ్కి ఇచ్చారు డోర్స్కి. మనకి ఇది ఏసీ బట్ అనేది టూ సైడ్స్ ఇచ్చారు. మనకి సెట్టింగ్స్ ఉన్నాయి, వన్ ఇక్కడ లెఫ్ట్ వన్ అక్కడ ఉంటుంది. ఇక్కడ ఇచ్చాడు మనకు ఏసీ ఈవెంట్స్. ఫ్రంట్ బ్యాక్లో వెళ్తే మనకు ఏసీ మిడిల్లో ఇచ్చారు, అక్కడ కూడా మేము చూపిస్తాను. బ్యాక్ సైడ్లో, బ్యాక్ సైడ్లో ఇలా ఉంటుంది, అప్పర్ ఉంటుంది, అప్పర్లో ఇలా ఉంటుంది. థర్డ్ రో ఇది, థర్డ్ రోలో మనకు మిడిల్ రోను ఫ్రంట్ సైడ్కి వచ్చారు. బ్యాక్ సైడ్ గ్లాస్ ఇలా ఉంటుంది. స్పేస్ లైటింగ్ పైన కూడా ఉంటుంది థర్డ్ రోలో. ఫ్రంట్లో చూస్తే ఇలా ఉంటుంది, ఫ్రంట్లో కూడా గ్లాస్ ఇచ్చారు టూ సైడ్. ఫ్రంట్ లైట్ స్క్రీన్, ఏసీ ఈవెంట్స్, ఆఫ్ చేయాలనుకుంటే బటన్ ఆఫ్ చేసేయాలి. ఈ వెహికల్లో ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తాను నేను. ఇది కీ, రెనాల్ట్ డ్రైవర్ కీ, స్మార్ట్ కీ. మనం వెహికల్ లాక్ చేయకుండా కొంచెం బ్యాక్ వెళ్తే ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. లాక్ లేదు, కొద్ది దూరం వెళ్ళంగానే లాక్ అయిపోతుంది. అది లాక్ పడంగానే ఇండికేటర్ బ్లింక్ అవుతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.